చాలామందికి పొద్దున లేవగానే టీ తాగకపోతే అసలు రోజే గడవదు. ఇంకొందరికి మనసు బాగోకపోతే కావాల్సింది టీ. ఇంటికి చుట్టాలస్తే మనం ఇచ్చేది టీ, ఫ్రెండ్స్ని కలిస్తే మనం తాగేది టీ. ఇలా ప్రతి సందర్భంలోనూ భారతీయుల దినచర్యలో చాయ్ ఒక భాగం అయిపోయింది. అందుకే ఈ చాయ్ రకరకాల రుచుల్లో మనకు దొరుకుతుంది. ఎన్ని దొరికినా డికాషన్లో కాస్త అల్లం దట్టించి చిక్కటి పాలు కలిపి చక్కగా చేసుకుంటే అల్లం చాయ్కి మరే చాయ్ సాటి రాదండి. అలాంటి అల్లం చాయ్తోనే పెద్ద వ్యాపారవేత్త అయిపోయింది అమెరికాకు చెందిన బ్రూక్ ఎడ్డీ. ఈ కథ ఏందో మనం తెలుసుకుందామా మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని కొరడాలో పుట్టి పెరిగిన బ్రూక్ ఒక స్వచ్ఛంద సేవకురాలు. ఉద్యోగం చేస్తూనే సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ ఉంటుంది. దేశంలో పేదలకు అండగా ఉండే స్వాధ్యాయ అనే స్వచ్ఛంద సంస్థ గురించి విని బ్రూక్ సద్గురు సంస్థకి తన వంతు సహాయం చేయడానికి కొన్నేళ్లుగా భారతదేశానికి వచ్చింది. సేవాగుణం ఎక్కువగా ఉన్న ఈమె మంచి ఫూడీ కూడా. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి ఆహారాన్ని రుచి చూడటం ఆమె అలవాటు. అందులో భాగంగా మన దేశానికి వచ్చినప్పుడు పలు రాష్ట్రాల్లో దొరికే ప్రత్యేక పదార్థాలన్నింటినీ రుచి చూసేది. అలా మహారాష్ట్రలో కప్పుల కొద్ది తాగిన అల్లం చాయ్ మాత్రం ఫిదా అయిపోయింది. దాదాపు అక్కడ ఉన్న 4 ఏళ్లలో 3 పూటల చాయ్ రుచిని ఆస్వాదిస్తూనే గడిపిందంట. అలా అల్లం చాయ్ పైన మనసు పారేసుకున్న బ్రూక్ ఎడ్డీ కొన్నాళ్ళుగా స్వస్థలకి వెళ్ళిపోయింది. కానీ చాయ్ కోసం మనసు తెగ ఆరాట పడేదంట. ఎంత ఖర్చు పెట్టినా ఏం లాభం? ఏ కాఫీ షాపుల్లోనూ ఆ రుచి దొరికేది కాదు. దాంతో తనకు పరిచయం ఉన్న మరాఠీలతో మాట్లాడి అల్లం చాయ్ రుచి వెనుక కిటుకును కనిపెట్టేసింది. పెరు దేశంలో సేంద్రియ పద్ధతిలో అల్లాన్ని పెద్ద ఎత్తున పండిస్తూ ఉంటారు. దానికి రుచి ఘాటు ఎక్కువే అండి. అందుకే అక్కడి నుండి ప్రత్యేకంగా అల్లం తెచ్చుకొని ఇంట్లోనే చాయ్ చేసుకొని తాగడం మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు ఆ చాయ్ రుచి చూపితే మళ్ళీ మళ్ళీ అడగడం మొదలుపెట్టారంట. బ్రూక్కి అప్పుడే అనిపించింది అమెరికా వాసులకు ఈ చాయ్ తప్పకుండా నచ్చుతుంది. దాంతో ఎక్కువ మొత్తంలో అల్లం చాయ్ చేసి ఓ బండి మీద వెళ్ళి అమ్మడం మొదలుపెట్టేసింది. నెల తిరిగేసరికి ఆ చాయ్ ఊహించని ఆదరణ లభించింది. దాంతో భక్తి చాయ్గా తన చాయ్కి నామకరణం చేసి బ్రాండింగ్గా మొదలుపెట్టడం వలన ఆమెకు చాలా లాభాలు వచ్చాయి. అలానే 10ల సంఖ్యలో బండ్లు అమెరికా వీధుల్లోకి పంపి అల్లం చాయ్ అమ్మడం ప్రారంభించింది. ఈ చాయ్కి ఫిదా అయిన కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే బ్రూక్ చేత తన ప్రాంగణంలో స్టాల్స్ పెట్టించుకున్నాయి. ఆమె అక్కడితో ఆగకుండా ప్రయోగాలు మొదలుపెట్టింది. పలు రకాల పూలు పండ్లు ఫ్లేవర్స్తో అల్లం చాయ్ రుచికి ఇంకాస్త మెరుగుదిద్దింది. అలానే అల్లం ఎక్స్ట్రాక్ట్తో డికాషన్ తయారు చేసి కొన్ని నెలల పాటు నిల్వ ఉండేలా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దాంతోపాటు కూల్ చాయ్, మసాలా చాయ్ వంటి మరికొన్నింటిని పరిచయం చేసింది. వీటన్నిటిని బండ్లు స్టాల్స్ ద్వారా అమ్మడంతో పాటు ఆన్లైన్లో భక్తి చాయ్ పేట వెబ్సైటే ప్రారంభించింది. ఈ క్రమంలో బ్రూక్ కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదిలేసుకుంది. ఈ 10 ఏళ్ల ప్రయోగాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ కోట్ల రూపాయల వ్యాపారవేత్తను అయ్యింది. ప్రస్తుతం ఈమె సంవత్సరానికి 250 కోట్లు సంపాదిస్తుంది. అంతేకాదండి, ఈమె ఉత్తమ వ్యాపారవేత్తగా అమెరికా ప్రభుత్వం నుండి పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అలాగని ఆమె ఆదాయాన్ని అనుభవించడానికో ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగించట్లేదండి. గీత అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని కరువు ప్రాంతాల్లో జనవరులు పెంపొందించడానికి కృషి చేస్తుంది. మహిళల ఆర్థిక సహాయం చేస్తూ ఆడపిల్లల చదువు కోసం పాటుపడుతుంది. అలానే బంగ్లాదేశ్, పెరు వంటి దేశాల్లో అనాథ ఆడపిల్లల కోసం నడిచే స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఎంతైనా బ్రూక్ ఆలోచన గ్రేట్ కదూ. ఇదండి ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలుసుకున్నది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బై బై.